వందనాలు అందరికీ వందనాలు. వాక్యం చదువుకుందాం. మార్కు 15:33-34 వరకు చదువుకుందాం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటిలో చీకటి కమ్మాను. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కయ్య వేసెను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అర్థము. చిన్న ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడ మహాదేవ సర్వాధికారి సర్వశక్తిమంతుడ, ఇదిగో ప్రభువా ఈ 4వ మాటలో ప్రభువా నాలో మీరు ఉండి తండ్రి, నాతో మీరు మాట్లాడండి తండ్రి. యేసయ్య ప్రభువా నీ ధైర్యాన్ని నీ బలాన్ని దయచేసి నీ మాటల ద్వారా యేసయ్య మాతో మీరు మాట్లాడడానికి భక్తి వాక్యాన్ని యేసయ్య నా పొలాన్ని పెట్టుకుంటున్నాము తండ్రి. అయితే ఇప్పుడు వాక్యంలో ఏమని చెప్తున్నారు, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మెను. కరెక్ట్గా మధ్యాహ్నం 3 గంటలు అవుతుందండి. 3 గంటలకంతా చీకటిగా కమ్మెను, ఆ దేశం అంతా చీకటి అయిపోయాను. అయితే మొదటి మాటలో ఏమంటున్నారంటే, తండ్రి వీరేమి చేసినారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము. మొదటి మాటలో తండ్రి అని దేవుడు పలుకుచున్నారు. మరలా ఆ మాట ఎప్పుడు పలుకుతారంటే 7వ మాటలో తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించున్నాను. మరి మొదటి మాటలో తండ్రి అని పలికారు, మరి 7వ మాటలో కూడా తండ్రి అని పలికి ఉన్నారు. మరి 4వ మాటలో వచ్చేసరికి నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అన్నారు. అంటే ఇక్కడ నా దేవా నా దేవా అని ఎందుకు అన్నారు అంటే, మనము యెషయా 59:1 చూచుకుందాం. రక్షింపదేరకముడినట్లు యెహోవా హస్తము కూర్చ కాలేదు, వినదేరకముడినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చేను. మరి రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కురచి కాలేదు అంటే ఆయన రక్షింపడానికి ఆయన హస్తము కురచి కాలేదు. మరి ఎందుకని మరి ఆయన యేసు ప్రభు వచ్చి విడిచారంటే, మరి మన పాపములు ఆయన ముఖమునకు మరుగుపరిచిను. మన అందరి పాపములు ఆయనకి కుమారునికి తండ్రికి మధ్య మన పాపములు అడ్డుగా ఉన్నవి. మరి సిలువలో ఆయన 6 గంటల సేపు సిలువలో ఆయన ఎంతో శ్రమను అనుభవించారు. మరి ఆయన ఎంతో కొట్టినా, ఆయన మీద ఉమ్మి వేసినా, ఆయనని అవమానపరిచినా అని ఏమి మాట్లాడలేదు. కానీ తన తండ్రి ఒక్కసారిగా తన చెయ్యిని విడవగానే తండ్రి తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచావని ఆయన ఎంతో బాధపడ్డారు. తండ్రి కుమారుడికి ఎడబాటు తట్టుకోలేక బిగ్గరగా ఆయన అరవడం జరిగింది. యోహాను 8:29 చదువుతున్నాం. నన్ను పంపినవాడు నాకు తోడయ్యాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను. మరి ఇక్కడ ఏమనుందండి, మరి ఆయన చెయ్యి, మరలా చదువుకుందాం. యోహాను 8:29 నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను. మరి ఇక్కడ వాక్యంలో ఏముందంటండి, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. అంటే ఆయనకి ఎప్పుడూ తోడై ఉన్న యేసు ఆయనకి ఇష్టమైన కార్యం ఎల్లప్పుడూ చేయదు గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పిన యేసు, మరి ఇక్కడ ఎందుకు ఆయన చెయ్యి విడవలసి వచ్చిందంటే, మన దోషములు మన పాపములు ఆయన మీద ఒక్కసారిగా పడినందున ఆయన చెయ్యి విడవలసి వచ్చిందండి. మరి ఆయన తండ్రి ప్రేమలో పరిశుద్ధత ఉంది, కుమారుని పరిశుద్ధతలో ప్రేమ ఉందండి. మరి మన పాపములన్నీ ఆయనపై
ఒక్కసారిగా పడవగా మరి ఆయన తట్టుకోలేక ఆయన బిగ్గరగా అర్చివేశారు. మన అందరి దోషము ఆయనకి అడ్డముగా వచ్చినప్పుడు తండ్రి చెయ్యి విడవలసి వచ్చింది. మరి ఆ తండ్రి చేత విడవబడిన కుమారుడు ఒంటరి స్థితిలో ఓర్వలేక తట్టుకోలేక ఏలి ఏలి లామా సబక్త అని బిగ్గరగా కేక వేశారు. మరి అలాగనే యెషయా 53:6 చదువుకుందాం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. మా ఇక్కడ ఏమని ఉందంటండి, మన అందరి దోషములు ఆయనపై మోపబడి ఉన్నవి. మరి మన అందరి చేసిన పాపములు, మన అందరి చేసిన దోషములు ఆయనపై ఒక్కసారిగా మోపబడింది. మరి ఈ పాపం అనేది ఎక్కడి నుంచి మనకి మొదలైందంటే, మరి ఆదాము మొదలుకొని సర్పము, మనం ఎప్పుడు సర్పమునకు మనం చెయ్యి మనం దానికి ప్లేస్ ఇచ్చామో అక్కడ పాపం అనేది మనకి మనలో వచ్చింది. మరి ఆదాము సర్పానికి చోటు ఇవ్వకపోతే ఆ పాపం అనేది మనకి రాదు. ఆ సర్పం యొక్క మాట విని ఆదాము హవ్వలు పాపము చేసి ఉన్నారు. ఆ పాపమే మనందరికీ అంటుకొని ఉన్నది. మరి సంసోను కూడా ఎంతో పాపముతో ఆడుకొని ఉన్నాడు. ఎన్నో పాపము చేశాడు. కాబట్టి ఆయన మరి ఆయన తప్పు తెలుసుకొని ఆయన పాపము తెలుసుకొని మరలా ఆయన దగ్గర దేవుణ్ణి వేడుకొని ఉన్నాడు. మరి అలాగే మనుషులు ఎన్ని చేసినా, మరి ఎన్ని పాపములు చేసినా, మరి ఏం చేసినా కూడా దేవుడు ఓర్చుకుంటాడు. కానీ మరి పాపాన్ని మాత్రం దేవుడు తట్టుకోలేడండి. మనమందరూ పాపము చెయ్యకుండా మరి మన పాపముల కొరకై ఆయన సిలువలో ఎంతో శ్రమను అనుభవించారండి. మరి కీర్తన 91 చదువుకుందామండి. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. ఇక్కడ వాక్యంలో ఏముందంటే, శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించేదను. మరి శ్రమలో కూడా నేను అతనికి తోడై ఉండేదనని చెప్పి ఉన్నారు ఇక్కడ వాక్యములో. మరి ఇక్కడ మరి దేవుడు మరి ఇక్కడ ఎందుకండి మరి చెయ్యి విడిచారు అంటే, మరి మన దోషములు మన పాపములు ఆయనకి అడ్డుగా ఉన్నవండి. మరి ఇంతగా మన కోసం మరి శ్రమ పొందిన యేసయ్య, మరి ఇంతగా మనల్ని ప్రేమించిన యేసయ్య లాంటి వ్యక్తి మరొకరు ఉన్నారా అండి? లేరు. ఇంతకంటే త్యాగాన్ని చేసిన దేవుడు ఎవరైనా ఉన్నారా అంటే లేరండి. మన కొరకు పరలోక సంబంధాన్ని కూడా వదిలేసుకొని ఒంటరిగా మన శిక్షను భరించుకొనుటకు వంటి యేసయ్యని ఎక్కడైనా చూసామా అండి? లేరు. మన ప్రభువు మన పాపముల నుండి మనలను విడిపించుట కొరకు ఎంత త్యాగం చేశారండి. లోక పాప భారం అంతా దేవునిపై మోపబడింది. లోక పాప భారం అంతా ఒక్కసారిగా ఆయనపై మోపగా ఆయన తట్టుకోలేక ఆయన ఒక్కసారిగా బిగ్గరగా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని దేవుడు పలికి ఉన్నారు. యెషయా 53:6 చదువుకుందామండి. మనమందరము గొర్రెల వరే త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. ఆయన ఎలా ఉన్నారండి? మన కొరకు సిలువలో ఒక గొర్రె పిల్ల వలె ఆయన
సిలువలో పాపం వరిస్తున్నారండి. గొర్రె పిల్లవలే ఆయన అక్కడ శిక్ష పొందియున్నారండి. మనకు రావాల్సిన శిక్ష అంతటి ఆయన మీద మోపబడింది. అందుకే తండ్రి ఒక్కసారిగా కుమారుని చెయ్యి విడవబడింది. 2 కొరింథీ 5:21 చదువుకుందాం మనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. మరి మనల్ని నీతిమంతులను చేయుట కొరకు ఆయన ఆ సిలువలో వ్రేలాడబలసి వచ్చింది. మన దోషముల కొరకు, మన పాపముల కొరకు, మనలని నీతిమంతులను చేయుట కొరకు ఆయన ఆ శ్రమను అనుభవించుట వలసింది. మరి మనం ఏ పాపములు మనం చెయ్యకుండా, ఏ దోషములు చేయకుండా ఉంటే మరి ఆయన ఈ సిలువలో వేయబడాల్సిన అవసరము లేదు కదండి. మరి మనము శ్రమలో మనం పాపము చేయకుండా, మనము దోషములు చేయకుండా, మన ఇకనైనా తండ్రి నా యేసు ప్రభు వారు చెయ్యి ఎందుకు వదిలేశారంటే, ఆయన నీ చెయ్యి నా చెయ్యి పట్టుకోవడానికి యేసు ప్రభు వారి చెయ్యిని కొంత సమయం వరకు వదిలిపెట్టవలసి వచ్చింది. మరి ఇకనైనా నీవు ఆ ప్రేమను, ఆ కలువరి సిలువలో యేసు ప్రభు వారు చూపిన ప్రేమను, ఆయన మన కోసం బలిపశువుగా మార్చబడి శిక్షనంతా భరించిన ఆ ప్రేమను జ్ఞాపకము చేసుకోవాలండి. మరి ఒకటి ఉదాహరణగా నేను చెప్పి ముగిస్తానండి ప్రభు. మరి ఒక దేశంలో మరి ఒక తండ్రి కుమార్తె ఉందండి. మరి తండ్రి లా జడ్జ్ అండి. మరి ఒకరోజు తండ్రి కుమార్తె కారులో వెళ్ళిచుండగా కుమార్తె, తండ్రి నేను కారు నడుపుతాను నాకు ఇవ్వండి అనగా తండ్రి అన్నారు, కుమార్తె నీకు ఇంకా 18 ఏళ్ళు రాలేదు కదా, ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ నీకు లేదు కాబట్టి నువ్వు నడపకూడదు అనేసి చెప్పి ఉన్నారు. సరే అని వదిలేసి అయితే మరునాడు తండ్రి కారు బయట వదిలేసి తాళం కూడా బయట వదిలేశారండి. మరి వదిలేయగానే కుమార్తె, అది చూసిన కుమార్తెనే, అయితే తాళం దొరికింది కదా అనేసి మరి బయటకు వచ్చి కారు తీసుకొని నడపడం జరిగింది. అప్పుడు వెంటనే తన తండ్రి చూడడం జరిగింది. అయితే అయ్యో ఆ కారుకు బ్రేకులు లేవే అనేసి మరి ఆ తండ్రి మరి ఎంతో మరి బాధపడగా వెంటనే లోపలికి వెళ్ళి ఫోన్ చేసి పోలీసులకి, నా కుమార్తె బ్రేకులు లేని కారు నడుపుకొని వెళ్ళుచున్నది, మరి మీరు చూడండి అనేసి చెప్పినారు. మరి వెంటనే కారు వెనకాలే ఇన్స్పెక్టర్, ఇద్దరు ఇన్స్పెక్టర్ని పంపి ఉన్నాడు. అయితే కుమార్తె ఆ కారు అద్దంలో నుంచి చూడగా ఆ ఇద్దరు ఇన్స్పెక్టర్ని చూచి, అయ్యో నా తండ్రి నన్ను ఎంతగా శ్రమిస్తున్నాడు, నేను కారు నడపడం నా తండ్రికి ఇష్టం లేదా అనుకొని అప్పుడు స్పీడ్గా ఒక పక్కన స్పీడ్గా కారు నడుపుకొని వెళ్ళుచుండగా అయితే బ్రేకులు పడడం లేదు. అయితే ఎదురుగుంటా ఒక వ్యక్తి వస్తుండగా ఆ వ్యక్తిని ఢీకొని సైడ్కి ఆగిపోవడం జరిగింది. అయితే 3 రోజుల పాటు ఆ కుమార్తె కోమాలో ఉంది. ఒక్కసారిగా 3 రోజుల తర్వాత మెలకు వచ్చాక కోర్టుకు తీసుకొచ్చారు ఆ కుమార్తెని. తీసుకొచ్చి అయితే అక్కడ శిక్షను విధించవలసింది తండ్రి, జడ్జిలో ఉన్నది తండ్రి. అయితే తండ్రి కుమార్తెకు శిక్షను విధించాలి. అయితే ఏమని విధించారంటే తండ్రి, ఒక పక్కన వయసు కూడా తనకి తక్కువే, ఇంకొకటి స్పీడ్గా వెళ్ళినందుకు, ఒకటేమో ఇంకొకటి డ్రైవింగ్ లైసెన్స్ లేనందుకు. అయితే డ్రైవింగ్ లైసెన్స్ లేనందుకు 100 పౌండ్లు కట్టాలి. అయితే స్పీడ్గా వెళ్ళినందుకు 10 పౌండ్లు కట్టాలి. మనిషికి గాయం చేసినందుకు 10 కొరడా దెబ్బలు తినాలి అని ఆ కుమార్తెకు శిక్షను విధించారు. అయితే ఆ చెప్పిన శిక్షను విధించి జడ్జి గారు వెళ్ళిపోయారు. అప్పుడు ఆ కుమార్తె అనుకుంది,
అయ్యో నా తండ్రే కదా, నన్నెందుకు ఇంతలాగా నన్ను శిక్షించారు అని అక్కడ చూసిన వచ్చిన వారందరూ కూడా అనుకున్నారు. ఆ తన కుమార్తె కదా, తనని ఏమీ చెయ్యరు, తనకి ఏ శిక్ష విధించరు అని తన కుమార్తె అందరూ అనుకుండగా, కానీ అలాగ జరగలేదండి, విధించి జరిగింది. అయితే పక్కనే ఒక గదిలోనే ఆ కుమార్తెను పెట్టారు. వెంటనే జడ్జి గారు తన పై వస్త్రమును తీసివేసి జడ్జి గారు లోపలికి వెళ్ళి, అయితే కుమార్తెకు కట్టాల్సిన 100 పౌండ్లు తన తండ్రి ఇచ్చి వేశారు. అయితే థ్యాంక్స్ తండ్రి గారు అని చెప్పింది వాళ్ళ ఫాదర్కి. చెప్పగానే అప్పుడు మరి 10 కొరడా దెబ్బలు ఉన్నాయి కదండి, మరి డబ్బులు అయితే ఇచ్చేశారు, మరి 10 కొరడా దెబ్బలు తన కుమార్తెని కొట్టవలసి ఉంది. అయితే అక్కడ పక్కన కొట్టాల్సిన వ్యక్తి, అయ్యో జడ్జి గారు, మీ కూతురు కదా, మీ కూతురిని నేను ఎలా కొట్టాలి అని అన్నారు. అయితే అది కాదు, శిక్షలో ఎవరైనా ఒక్కటే అని చెప్పేసి తన కుమార్తెని కొట్టమని అన్నారు. అయితే ఆ వ్యక్తి కొట్టడానికి ఆయనకి భయమేసి కళ్ళు మూసుకొని కొట్టుచుండగా 10 కొరడా దెబ్బలు అయిపోయాయండి. 10 దెబ్బలు అయిపోయాక ఆయన మెల్లగా తన చేతులు కిందకి దించి చూసినప్పటికీ అక్కడ ఆ స్థితులు ఎవరున్నారండి, తన తండ్రి ఉన్నాడండి. కుమార్తెకు పడవలసిన 10 కొరడా దెబ్బలు తన తండ్రి అనుభవించారండి. అక్కడ అట్టి స్థితిలో ఇక్కడ ఎలా ఉన్నారంటే, మన పాపముల కొరకు మనము పడవలసిన శిక్షను ఆయన అనుభవించారండి, మన తండ్రి అనుభవించారు. తండ్రి అయిన కుమారుడు ఇక్కడ సిలువను, శ్రమలు అనుభవించారు. మరి ఇంత పాపము, ఇంత శిక్షను, ఇంత దోషములు భరించిన యేసయ్య, మరేసయ్య ఇక మీదటన్నా మనము మరి మారవలసిన వారమై ఉన్నాము. ప్రభువైన యేసు నామంలో నేను మనవి చేస్తున్నాను, ఆమేన్.